అందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇతని మీద తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇదివరకులాగా మనం కత్తులు కటారులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. 24 ఎన్నికలు మనకు వస్తా ఉన్నాయి. రివోల్ట్, తిరుగుబాటు, ప్రభుత్వ మార్పు, మన ఓటు అనే దాని మీద మనం బలంగా నమ్మామంటే ఈ జగన్ అనే వ్యక్తిని మనం సంపూర్ణంగా మనం పక్కన కింద పెట్టేయచ్చు. జగన్ అనేవాడు ఇప్పటికే కాదు, ఎప్పటికీ కూడా, ఎప్పటికీ పాలిటిక్స్ లోకి రానివ్వకుండా చేయాల్సిన కంకణం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మనస్ఫూర్తిగా తీసుకోవాలి. జగన్ అనే వ్యక్తి పాలిటిక్స్ కి అనర్హుడు. 39 కేసులు, 30 పైగా కేసులు ఇతని మీద. ఇతనే కూడా చెప్పడానికి పెడతానంటావండి. మీద లాల్ బహదూర్ శాస్త్రి అంటాను, అటల్ బిహారీ వాజ్పేయి నువ్వు, మా మీద కేసులు పెడతానంటావే. పొద్దున పోలీస్ శాఖ వాడు నాకు కూర్చోబెట్టి మీరు నిన్న మాట్లాడాలంటే దాని మీద మీరు నోటీస్కి మీరు అందజేస్తామంటే నేను ఒకటే చెప్పాను, నాకు వచ్చిన రిపోర్ట్ నేను చెప్తాను, మీరు ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేట్ చేయండి. గతంలో కోనసీమలో గొడవలు జరిగినాయి, కాపు రిజర్వేషన్ పోరాట సమితి అందరూ మొత్తుకున్నారు, గొడవలు జరుగుతాయని. అలాగే గొడవలు జరిగినాయి. మొన్నటికి మన కోనసీమ పేరు పెడుతున్నప్పుడు గొడవలు జరుగుతాయి, అందరికీ తెలుసు. నేను వైజాగ్ వెళ్తుంటే విశాఖపట్నం నా మీద దాడి జరుగుద్ది, గొడవలు సృష్టిస్తారని చెప్పి అందరికీ తెలుసు. పోలీస్ వ్యవస్థ కూడా నేను ఏం చెప్పగలను? పోలీస్ అధికారులు అంటే నాకు చాలా గౌరవం. నేను పోలీస్ కానిస్టేబుల్ కొడుకే చెప్తా ఉన్నాను నేను, ఎందుకంటే నాకు ఉన్నతాధికారులను చూస్తే చాలా గౌరవం నాకు. కానీ మీరు కూడా రాజకీయాలు తలదూరిస్తేట్లాగా మీరు కూడా విధులు నిర్వహించండి. రాజకీయ పరమైన ఏదైనా సమస్యలు ఉంటే అది మేము వైసీపీతో తెలుసుకుంటాం. దీంట్లో దయచేసి మీరు ఈ వీటికి రాకండి. ఒకవేళ నేను ఏదైనా చెప్పినప్పుడు దయచేసి వాటిని ఇన్వెస్టిగేట్ చేయండి, ఎందుకు మాట్లాడానో తెలుసుకోండి. మీకు ఏం తెలుసు నా దగ్గరికి ఎలాంటి కేసులు వస్తాయో? చిత్తూరుకి వెళ్ళినప్పుడు, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు నాకు ఒక యువకుడు వచ్చి ఎఫ్ఐఆర్ పేపర్ ఇచ్చాడు నాకు. పోలీసులు అడుగుతారు నాకు మీకు ఎలా చెప్పారని, చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మాట్లాడితే వారికి ఒకటే చెప్పా, మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఎఫ్ఐఆర్ నాకు ఇచ్చారు. ఆ ఎఫ్ఐఆర్లో ఆయన చెప్పింది ఏంటంటే, గ్రామ సచివాలయం వాళ్ళు ఎందుకు రేషన్ ఇంకా ఇవ్వలేదు, కొట్టేశారు, ఎందుకు రేషన్ కొట్టు కొట్టేశారు, మాకు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదంటే ఆ రాత్రి వచ్చి ఇల్లు తగలు పెట్టేశారు గ్రామ వాలంటీర్స్ అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే చిత్తూరులో ఆ ఎఫ్ఐఆర్ నాకు చూపించాడు. నేను చెప్పే నాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ నాకు ఇలా వస్తుంది, నాకు అన్నీ మీకు చెప్పలేము మీకు. మరి నేను అదే అడగాలనుకుంటున్నాను. నేను చంద్రబాబు గారి నాయుడు గారిని కర్నూలు నుంచి అరెస్ట్ చేస్తున్నప్పుడు, తీసుకొస్తున్నప్పుడు నేను కోర్టుకి వెళ్తానన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు ఇచ్చారు? మీకు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు నన్ను ఈ ప్రశ్న అడిగితే నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతాం. ఆ రోజున మీరు నా ఫ్లైట్ ల్యాండ్ అవ్వకుండా మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? నేను డైరెక్ట్గా ఏసీబీ కోర్టుకు వెళ్తానన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చింది ఎవరు? మీకు మీరు మమ్మల్ని ప్రశ్నలు సరంపర మా మీద కాదు, మేము మిమ్మల్ని కూడా అడుగుతున్నాం. ఐపీఎస్ అధికారులు అంటే నాకు చాలా గౌరవం నాకు. మీరు కూడా ఒత్తాసపల్లి తేలేదా ప్రభుత్వానికి? మీ బాధ్యత ఉంది మీ మీద. శాంతి భద్రతల సమస్యలు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు, మీరా మేమా? నాకు బాధ్యత లేదా? నాకు ఆ రోజు అడిగాను బార్డర్లో పోలీస్ అధికారులు అడిగాను, నాకేమైనా మతి సీమితం లేదా ఏమనుకుంటున్నారు మీరు? నేను వెళ్ళి ఏసీబీ కోర్టుకు వెళ్తానా? నేను వెళ్ళి కోర్టు విధులు నేను ఎక్కడైనా చేర్చుని ఆటంకాలు కలిగిస్తానా? ఎవరు చెప్పారు మీకంటే మాకు ఇన్పుట్స్ ఉన్నాయని అంటారు. ఎవరండి ఇన్పుట్స్ ఇచ్చింది మీకు? నా ఆఫీస్కి నేను వెళ్ళటానికి, నా ఇంటికి నేను వెళ్ళటానికి పవన్ కళ్యాణ్ లాంటి ఇన్ని లక్షల మంది జనాభా ఏ మూలకెళ్ళినా, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా తెలిసిన వ్యక్తికే, స్వయంగా ప్రధానమంత్రి గారు తెలిసిన వ్యక్తికే మీరు ఇన్ని ఇబ్బందులు పెడితే, సగటు మనిషికి పెడనలోని బంటు మిల్లి మండలంలోని నియోజకవర్గంలో ఉన్న ఒక సగటు వ్యక్తిని మీరు ఎలా ట్రీట్ చేశారో మాకు తెలియదా? మేము ఊహించగలం. మీరు మాకు చెప్పకండి, మాకు తెలుసు. 10 దశాబ్దం నుంచి పార్టీ నడుపుతున్నాం. తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఉంది. మాకు చెప్పకండి బాధ్యతలు. ఎలక్షన్ కమిషన్ తెలుసు, మేము బాధ్యతగా నిర్వర్తిస్తాము. దయచేసి ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నాను, దయచేసి మీరు వైసీపీకి కుమ్మకాయకండి. తప్పులు ఉంటే మీరు చెప్పండి, మాకు మేము సరిదిద్దుకుంటాం.
అంతటి వరకు స్థితిని తీసుకురాలేము. మీరు చెప్పండి జన సైనికులు కానీ ఇంతమంది ఆవేశంగా మాట్లాడటం వేరు, వెళ్ళి కొట్టండి తన్నండి తగిలేని ఎప్పుడు చెప్పానా మీకు? ఎప్పుడు చెప్పండి? నేను ఆ స్థాయి వ్యక్తిని ఇక్కడ దాకా ఎందుకు వస్తాను? నేను ప్రధానమంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకుంటారు, నించోబెట్టుకుంటారా నేను అలాంటి వ్యక్తిని అయితే? అది అర్థం చేసుకోండి. ఈ రోజుకి ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిశాను, నేను కేంద్ర నాయకులను కలిశాను. ఏ రోజున కూడా నాకు జగన్ మీద చెప్పాలనిపించల. నేను ఒకటే అనుకుంటా, ఇక్కడ ఇంత పట్టి పీడిస్తున్నాడు రాష్ట్రాన్ని, ఒక కరోనా మహమ్మారిలాగా పట్టి పీడిస్తున్నాడు ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్ చెప్పాలని నా నోటిదాగా ఉంటుంది. అడ్డగోలుగా 30,000 కోట్లు దోచేశారు సార్ వీళ్ళు. మందుల షాపుల్లో కూర్చోబెట్టి అన్ని క్యాష్ సేల్స్ చేస్తా ఉన్నారు, చెప్పాలని నోటిదాగా వస్తాయి. ఎందుకు చెప్పనంటే దేశ ప్రధానమంత్రికి తెలియదు ఒక రాష్ట్ర రిపోర్టు ఏ స్థాయిలో పనిచేస్తుంది అనేది. మీరు జీఎస్టీ కట్టకపోతే చిన్న చిన్నపాటి వ్యాపారులు కేంద్రం ఇంత పట్టుకుంటుంది వదిలేస్తారు, వాళ్ళు తెలుసు కదా పరిస్థితులు ఏంటో నాకు తెలియదు. అందుకని నేను నోటి దాకా వచ్చి కూడా దిగమింగుకుంటా. నేను అడిగింది ఒకటే ఒకటి, ప్రధానమంత్రి గారు దయచేసి ఆంధ్రప్రదేశ్ యువతకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయం నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది, దయచేసి మీరు కొంచెం మాకు అండగా ఉండండి, ప్లీజ్ స్టాండ్ బై అవర్ స్టేట్ సార్, ఇదే నా రిక్వెస్ట్. నాకేమనుకుంటానంటే నువ్వెక్కడో కడప జిల్లాలోని పులివెందుల గ్రామం నుంచి వచ్చి, పులివెందుల ఒకప్పుడు చాలా గొప్ప కేంద్రం, అది సరస్వతి మహల్ అని ఒక లైబ్రరీ, ఒక చదువులకు పుట్టినది, అది వీళ్ళందరూ వచ్చిందని గొడవలకి ఆలవాలని చేశారు. నేను కోరుకుంటుంది ఒకటే, అలాంటి దాడుల సంస్కృతిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి మీరు బెదిరిస్తే జగన్కి నేను ఒకటి చెప్తాను, నేను